రాజ్యార్హుడు పూర్వం రత్నగిరి రాజుకు లేఖలేఖ కవల పిల్లలు కలిగారు రాజు వారికి అజయసింహుడు విజయసింహుడు అని పేర్లు పెట్టి ఎంతో గారాభంగా పెంచాడు రాజు తన కొడుకులకు తగిన గురువులను ఏర్పాటు చేసి రాచ విద్యలన్నీ శ్రద్ధగా నేర్పించాడు అన్ని విద్యలలోనూ ఇద్దరు సమానమైన ప్రావీణ్యం ప్రదర్శించారు వాళ్లకు యుక్త వయస్సు వస్తున్న కొద్దీ రాజుకు ఒక సమస్య పట్టుకున్నది తన అనంతరం వారిలో ఎవరు రాజు కావాలి ఆయన గురువులను అడిగి చూశాడు మహారాజా అజయ్ విజయులలో మాకు ఏమాత్రమూ తేడా కనిపించలేదు ఇద్దరూ అన్ని విద్యలలోనూ తూచినట్టు సమంగా ఉన్నారు అని గురువులు అన్నారు ఈ మాట విని రాజు నిరాశ చెంది మంత్రితో తన సమస్య గురించి చెప్పాడు ఆ మాటలకు మంత్రి మహారాజా అజే విజయుల పట్ల మీకు సమానమైన ప్రేమ ఉండటం చేతనే మీకు సమస్య ఏర్పడింది కనుక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందేమిటంటే అజే విజయులలో ఎవరికి మీ పైన ఒక్క పిసరు హెచ్చు ప్రేమ ఉన్నదని ఎవరికి మీ పైన ప్రేమ హెచ్చుగా ఉంటే వారినే యువరాజుగా చేయండి అని మంత్రి అన్నాడు నా కొడుకులిద్దరూ నన్ను సమంగానే ప్రేమిస్తున్నారనుకుంటున్నాను వారి ప్రేమలో ఒకవేళ కాస్త హెచ్చుతగ్గులుంటే అది మనం తెలుసుకునేది ఎలా అని రాజు అడిగాడు అందుకు మంత్రి ఒక ఉపాయం ఆలోచించి చెప్పాడు ఒకనాడు రాజు వేటకని బయలుదేరుతూ అజయ్ విజయుల నిద్దరిని తన వెంట తీసుకుపోయాడు మంత్రి కూడా వారి వెంట బయలుదేరాడు దారిలో ఒక పౌరుడు పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజా మా బంగారు పల్లె మీద బందిపోటు దొంగలు పడి దోస్తున్నారు తమరు వచ్చి మమ్మల్ని కాపాడాలి అని ఆ పౌరుడు వేడుకున్నాడు రాజు తన కొడుకులకేసి చూశాడు అజే విజయలు తండ్రి భావం గ్రహించి ఆ పౌరుడితో బంగారు పల్లెకు బయలుదేరారు వాళ్ళు కొంత దూరం వెళ్లేసరికి వెనక నుంచి ఒక రాజభటుడు పరిగెత్తుకుంటూ వచ్చి యువరాజులారా మహారాజా వారిని దొంగలు చుట్టుముట్టారు మహారాజా వారు వాళ్లతో యుద్ధం చేస్తున్నారు అని భటుడు చెప్పాడు ఈ మాట వింటూనే విజయుడు అజయ పద ముందు వెళ్ళి నాన్నగారిని కాపాడదాం అని అన్నాడు లేదు విజయ నాన్నగారిని మనం వెళ్ళి రక్షించనవసరం లేదు ఆయన తనను తాను రక్షించుకోగలరు తనను తాము రక్షించుకోలేని వారు పల్లె ప్రజలు అని అజేయుడన్నాడు అయినా విజయుడికి మనస్సు నిలవలేదు తండ్రిని దొంగల నుంచి కాపాడాలనిపించింది అతను తండ్రి ఉన్న చోటికి అతి వేగంగా తిరిగి వచ్చి రాజు మంత్రి ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండటం చూశాడు అజయుడు బంగారుపల్లెకు వెళ్ళి అక్కడ బందిపోటు బెడద ఏమీ లేదని తెలుసుకున్నాడు ఇంతలో మంత్రి చూశారా మహారాజా విజయుడికే మీ పైన హెచ్చు ప్రేమ అతనినే యువరాజు చేయండి అని మంత్రి రాజుతో అన్నాడు లేదు మంత్రి అజయుడికి నా మీద తక్కువ ప్రేమ లేదు పైగా నా విశ్వాసం విశ్వాసమున్నది దానికి తోడు వాడికి ప్రజల పట్ల ఆదరమున్నది అజయుడే రాజ్యార్హుడు రాజు అనేవాడు ముందు ప్రజలను రక్షించాలి అని రాజు అన్నాడు మహారాజు అన్న మాటకు విజయుడు మంత్రి కూడా సంతోషంగా ఒప్పుకున్నారు